పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీస్ ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం, మేము యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో, దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీలు చేసింది ఏంటండి? ఇది హిందూ అనే పత్రిక, ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉండదు. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు? ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ. ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీరు ఇన్నింటారు, అమెరికాలో కూడా జరిగింది విషయం, అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం, మా నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని, నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం, కులం ఏంది, ఆయన చేసే వృత్తి ఏంది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది, ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ పార్టీలకు, రాజకీయ పార్టీలకు చేరవేస్తూ ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఇగో ఇది జరిగింది, డేటా బ్రీచ్, విజిల్ బ్లోవర్ అబ్యూజ్డ్ బై ఆంధ్రా పోలీస్. ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్రా పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టి, నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్రా పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా?